ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులొచ్చాయి. తెల్లవారు లేస్తే అంతా హడావిడి. ఉరకల పరుగుల జీవితంలో ఏ పనులు ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో వస్తువులను ఉంచటానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అలా అని వాటిని మూఢనమ్మకాలు అనుకోవద్దు. ఇవి ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తిని తెచ్చేందుకేనని నిపుణులు చెప్తున్నారు. కనుక ఇంట్లో వివిధ వస్తువులను ఎక్కడ ఉంచాలి, ఏ పరిమాణంలో ఉంచాలి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ నిబంధనల్లో బట్టలు ఉతకటానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. వాస్తు ప్రకారం మురికి బట్టలు ఉతకటానికి కూడా ఓ సమయం ఉంది. బట్టలను రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతకరాదని, పగలు మాత్రమే ఉతకాలంటున్నారు వాస్తు నిపుణులు. అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్లేవారు రాత్రి సమయంలో అన్ని పనులను పూర్తి చేసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే బట్టలు రాత్రిళ్ళు ఉతుకుతుంటారు. ఇలా రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించటం అనారోగ్యకరమని, అశుభమని అంటున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో బట్టలు ఉతికితే ఆ తడి బట్టలు ఆరు బయట ఆరబెట్టకూడదు. ఇది ఆనందం, శ్రేయస్కు ఆటంకం కలిగిస్తుందట. బట్టలను ఎప్పుడు సూర్యోదయం తర్వాత మాత్రమే ఉతకాలట. ఉతికిన బట్టలను సూర్యరశ్మిలో ఆరబెట్టాలట. ఎండలో బట్టలను ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి పోతుందట. అంతేకాదు ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనమవుతాయి. అలా ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రసారమవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుందట. రాత్రి బట్టలు ఉతకటం, బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాదు చల్లదనానికి బట్టల్లోకి క్రిములు చేరుతాయట. చల్లదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించటం ఆరోగ్యానికి హానికరం. ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదంటున్నారు.